విక్రమాదిత్య నిర్మించిన అద్భుత శివాలయం గురించి తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలోని కత్కోరా తహసిల్ నుంచి పాలీకి ముప్పై కిలోమీటర్ల దూరంలో మహాశివుని యొక్క ఆలయం ఉంది ఈ ఆలయాన్ని ఇస్కరాత్తో నిర్మించారు ఈ ఆలయం యొక్క గర్భగుడి అద్భుతమైన ఆకృతితో తీర్చిదిద్దిన శిల్పాలతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయంలోని విగ్రహాలు మరియు ఈ ఆలయం ఖజరహో దేవాలయాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయంపై చెక్కబడిన శిల్పాల నిర్మాణం అబూహిల్స్లోని జైమందిర్లు మరియు సోహగ్పూర్ దేవాలయాలను పోలి ఉంటుంది మరియు ఇది ప్రపంచ ప్రసిద్ధ ఖజురహో దేవాలయాన్ని పోలి ఉంటుంది ఈ ఆలయాన్ని విక్రమాదిత్య రాజు దాదాపు ఎనిమిది వందల డెబ్బై బీసీలో నిర్మించారు పదకొండవ మరియు పన్నెండవ శతాబ్దంలో రాజా జజల్వాదేవ చేత కొన్ని మరమ్మత్తులు జరిగాయి ఈ ఆలయ శాసనాల్లో కూడా ఆయన పేరు చెక్కబడి ఉంటుంది ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం పూర్వం ఒక భక్తురాలు శివునికి అత్యంత భక్తితో పూజలు నిర్వహించేది ఆ సమయంలో ఆమె యొక్క భక్తిని పరీక్షించాలని శివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి నీ యొక్క భక్తి నిజమైందే అయితే ఆ స్వామికి నీ యొక్క నాలిక నైవేద్యంగా సమర్పించాలి అని కోరగా ఆ భక్తురాలు అదేవిధంగా చేయగా ఆ వృద్ధుడి రూపంలో ఉన్న శివుడు తన అసలు రూపం దర్శనం కల్పించి ఆమె యొక్క భక్తికి మెచ్చి వరం కోరుకోమని చెప్పగా ఆమె సదా నిన్ను నేను అర్చించాలి అని అలాగే ఇక్కడే ఆయన్ని కొలువై ఉండమని వరం కోరుకున్నది ఆమె కోరిక మేరకు తను ఇక్కడే ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పి శివుడు అదృశ్యమయ్యారు పాలీ ప్రాంత పరిపాలకుడు రాజా విక్రమాదిత్య యొక్క ఆరాధన స్థలం అని కూడా ఇక్కడ ప్రజలు నమ్ముతారు అతను బన్నా రాజవంశానికి చెందినవాడు ఒక పెద్ద చెరువు పక్కన ఈ పురాతన శివ మందిరం నిర్మించబడింది ఈ ఆలయం తూర్పు వైపు ఉంటుంది మరియు అష్టభుజి ఆకారంలో నిర్మించబడింది ఈ ఆలయం యొక్క పునాది ఐదు వేదికలపై నిర్మించబడి ఉంది ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చెరువులో తొమ్మిది మూలలున్నాయి ఏడాది పొడవునా ఇక్కడ నీరుంటుంది ఈ ఆలయం కూడా పూర్తిగా ఎర్ర నిర్మించారు అందువల్ల ఇప్పటికీ కూడా ఈ ఆలయానికి ఎటువంటి బీటలు కనిపించవు సరిహద్దు గోడల తయారీ కోసం పురావస్తు శాఖ ఈ స్థలాన్ని తవ్విస్తుండగా ఇక్కడ రెండు విగ్రహాలు రెండు నాణాలు లభించాయి ఈ అద్భుతమైన ఆలయం కోర్బా బిలాస్పూర్ రహదార్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆదిత్య నిర్మించిన అద్భుతమైన శివాలయం ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి